జంసిపు జై జై బుల్లి ప్రార్థనలు చేసుకుందాము ఆ మాతాజీ నారాయణం నమస్మృత్యం నరం జైవా నరుత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతోజాయో ముదిరయే నష్టప్రాయేషు అవద్రేషు నిత్యం భాగవతసేవయ भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ग्रन्थराज् श्रीमद्भागवतं कीचे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ఈ శ్లోకం నెంబర్ మాతాజీ ట్వంటీ త్రీ నుంచి చెప్పాలి ఓకే మనం ఇప్పుడు మూడవ స్కందము రెండవ భాగము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం నుంచి చర్చిస్తున్నామండి కపిల ఉవాచ एवं कृता मतिर्गर्भे एवं कृता मतिर्गर्भे दशमास्यः स्तुवं स्तुवा ऋषिः दशमास्य स्तुवस्य ऋषिः दशमास्यः स्तुवन् ऋषिः दशमास्यः स्तुवन् ऋषिः नद्यः क्षिपत्यवाचीनम् కపిల భగవానుడు పలికెను పది నెలలు నిండిన జీవుడు గర్భమునందు ఈ కోరికలు కలిగియుడును ఆ విధముగా అతడు భగవాన్ని స్థుతించుచున్నను ప్రసూతి వాయువు చే అధోముఖముగా త్రోయబడి బయటపడును అదే చెప్తున్నారండి ఇంతవరకు మనకి ఒక శిశువు గర్భంలో ఉండి ఏ విధంగా బాధపడతాడు అనేది చర్చించాము ఆ గర్భంలో ఉన్న శిశువు ఆ గర్భంలోకి వచ్చిన తర్వాత అక్కడ తల్లి గర్భంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు ఎందుకంటే ఆ గర్భంలోకి వచ్చిన తర్వాత ఆ గర్భంలో శిశువు తల్లి యొక్క బొడ్డు ద్వారా ఆహారాన్ని తీసుకుంటాడు ఆ ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఏదైనా మనకి ఇంటేక్ ఉంది అంటే మళ్ళీ దాని నుంచి వేస్ట్ అనేది బయటకు వెళ్తుంది అవుట్ కూడా అవుట్ టేక్ అని ఖచ్చితంగా వస్తుంది అనమాట విధంగా శిశువు తల్లి ద్వారా ఆహారాన్ని తీసుకోగానే అదే గర్భంలో మలమూత్రాలను కూడా విసర్జించడం జరుగుతుంది ఆ ఇరుకు ప్రదేశంలో చీకటిలో మలమూత్రాలలో మళ్ళీ దాని నుంచి ఏదైనా ఎక్కువగా వేస్టేజ్ బయటికి పోకుండా అక్కడే ఉంటే ఏమవుతుందండి అందులోంచి పురుగులు తయారైతాయి అదే పురుగులు ఆ శిశువుకి కుట్టడం వలన ఆ శిశువు ఎంతో బాధపడతాడు అన్నమాట ఆ శిశువు అన్ని గుర్తు తెచ్చుకుంటాడు అసలు ఆ గర్భంలోకి రావడానికి కారణమైన మనిషి యొక్క కర్మలు ఆ మనిషి కర్మానుసారము నరకంలో ఎలాంటి ఇబ్బందులు పడతాడు యాతన శరీరంతో అవంతా గుర్తు తెచ్చుకుంటారన్నమాట అవంతా చర్చిన తర్వాత శిశువు యొక్క రోదన గురించి మన కపిల భగవాను వివరించారు ఆయన రోదన అయిపోయిన తర్వాత ఆ శిశువుకి ఎప్పుడైతే ఆ శిశువుకి ఎంతో కొంత జ్ఞానం ఉండి ఎంతో కొంత భగవద్భక్తి చేసిన వాడైతే ఆయనకి భగవంతుడు ఆ సమయంలో గుర్తొచ్చి భగవంతుణ్ణి స్థుతిస్తాడు అందుకని శిశువు భగవంతుణ్ణి ఏ విధంగా స్థుతించాడో మనము కథ నిన్న మొత్తం అదే చర్చించుకున్నాము ఈ రోజు ఇప్పుడు గర్భస్థ శిశువుకే అవన్నీ గుర్తు తెచ్చుకుంటే గుర్తుకొస్తాయండి తర్వాత వాళ్ళకి గుర్తురాదా బయటికి వచ్చిన తర్వాత బయటికి వచ్చినాక గుర్తురాజు మాతాజీ అది మాయా ప్రభావంతో అదంతా మర్చిపోతాడు ఎప్పుడైతే తల్లి ఒడిలో వస్తాడు లేదు కదా ఇంకా అదే గనక గుర్తుంటే అయ్యో నేను క్రితం జన్మలో ఇన్ని అనుభవించా కదా కనీసం ఈ జన్మలో అయినా ఆ కష్టాలు రాకుండా ఉండాలి అంటే మంచి చేయడానికి ప్రయత్నిస్తాం కదా అనే బోధపడుతూ ఉంటది కదా అటువంటి కష్టాలు గుర్తుకొస్తే గర్భంలో ఉండి వచ్చి మళ్ళీ పురుడు రాగానే మర్చిపోతే ఇంకా గుర్తు వచ్చిన దాని వలన ఉపయోగం ఏమీ ఉండదనుకుంటాయి కదా మాతాజీ అవును మాతాజీ ఉపయోగం సరే గుర్తుంచుదాము గుర్తుంచితే ఏమైందంటే ఆ లాస్ట్ జన్మలో నేను అది రమాదేవి మాతాజీ ఆ ఇద్దరం ఏంటంటే ఒక కింగ్డమ్ లో ఆ రాజులం అనుకోండి అయితే ఆ జన్మలో నేను ఎంతో ప్రయత్నించాను ఆ రాజ్యానికి రాజు అవ్వాలని మీరు ప్రయత్నించారు కానీ నేను సక్సెస్ అవ్వలేకపోయాను నేను మళ్ళీ నా జన్మ చాలించాను కానీ మీరు అలానే ఉన్నారు అయితే నేనేం చేశానంటే ఈ జన్మలో అది గుర్తుంచుకొని అసలు ఆ రాజ్యం నాదే నువ్వు అనవసరంగా తీసుకున్నావని చెప్పి ఇప్పుడు నేను వచ్చి మీతో గొడవ పెట్టుకుంటే ఏమవుతుందండి నాకు ఆ రాజ్యము నాది కాదు ఇప్పుడు ఈ జన్మలో నేనేం చేయాలో ఏం అనుభవించాలో అన్ని మర్చిపోతాను ఈ జన్మను మర్చిపోయి వచ్చే జన్మలో అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ వచ్చే జన్మకి నాకు ఇప్పుడు సంబంధం లేదు అది నాది అంటే అది మనం అవుతాం కానీ మనకు అవన్నీ గుర్తున్నాయి కదా కానీ ఈ జన్మలో నా అర్హత ఏంటి నాది రాజు అర్హత లేదు నాకు ఏదో ఒక ప్యూనో లేకపోతే ఒక కూలివాడి లాగనో ఒక బిచ్చగత్తెలాగనో నాకు అర్హత అదే ఉంది కానీ అంతకు ముందు జన్మలో ఏంటి నేను ఒక రాజును కావచ్చు అయితే నా ఆ జన్మ చాలించి నేను ఇప్పుడు వేరే జన్మకు వచ్చినా గానీ ఆ నాకు అదే గుర్తుంది కదా నా కర్మానుసారం దేవుడు నాకు ఈ జన్మలో ఆ నీచ జన్మ ఇచ్చాడు అంతకు ముందు జన్మలో ఉత్తమ జన్మ కానీ నా కర్మలు సరిగ్గా లేక ఈ జన్మలో నీచ జన్మ వస్తే మనం అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఏం చేస్తాము మనము మనశ్శాంతిగా ఉండం ఇప్పుడు ఈ జన్మలో మనతో పాటు ఉన్న తోబుట్టువులు తల్లిదండ్రులు వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు అది కాకుండా పోయిన జన్మ వాళ్ళని కూడా పోయి ఇబ్బంది పెడతాం అనమాట అందుకని భగవంతుడు మన కర్మానుసారం ఇచ్చాడు అయితే ఎప్పుడైనా దానివల్ల ఏం ఉపయోగం లేదు అని మనం అనుకోవచ్చు కానీ దాని వల్ల ఏమవుతుందంటే అది ఆ శిశువుకి ప్రతి శిశువుకి ఆ జ్ఞానం ఉండదంట ఆ నేను ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నాను నేను అప్పుడు భగవంతుణ్ణి నేను స్థుతించాను ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉందని అందరి శిశువులకి గుర్తుండదు అందరి శిశువులకి ఆ భగవంతుడిని స్థుతించే జ్ఞానం ఉండదు కొందరికి మాత్రం ఉంటుంది ఆ ఉన్నవాళ్ళు ఈ జన్మలో ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత అయినా సరే ఆ విధంగా మళ్ళీ అటువైపే భగవంతుడి వైపే అడుగులు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఏది కూడా నిరుపయోగంగా పోదండి ఈ మాయా ప్రభావం ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చి తల్లి ఒడిలోకి వచ్చామో ఆ మాయా ప్రభావం మన మీద కప్పేస్తుంది లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా మళ్ళీ అదే జన్మలో మనం కొనసాగలేము ఎప్పుడైతే తల్లి ఆ ఒళ్ళో వెచ్చగా పడుకుంటాడో అందరి ఆ ప్రేమ దొరుకుతుందో ఆ చిన్న శిశువుకి మళ్ళీ ఈ ఈ మాయా ప్రభావంతో ఈ భౌతిక లోకంలో ఇదే నా జీవితము ఆ ఇదే ఉత్తమమైనది వీళ్ళే నా వాళ్ళు అనుకునే స్టే స్టేజ్కి వస్తారు ఆ విధంగా అనుకోకపోయినా సరే ఆ జీవి ఇంకా ఆ ఆ శరీరంలో మనుగడ సాగించలేడు ఆ శరీరంలో ఆ జీవి మనుగడ సాగించాలి అంటే ఈ మాయా ప్రభావం అనేది ఖచ్చితంగా ముఖ్యం ఇప్పుడు మనము ఎన్ని చెప్పుకున్నా డిటాచ్డ్ గా ఉండాలి ఆ మన పిల్లలు మన హస్బెండ్ ఏ ఉన్నారనుకోండి వీళ్ళు ఈ జన్మకే నా పిల్లలు ఆయన ఈ జన్మకే నా భర్త వచ్చే జన్మలో కాదు అని మనం ఎంత అనుకున్నా మాయా ప్రభావం అనేది పిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళని సెటిల్ చేసిన దాకా ఆ మనకి మనం మంచి మన ఊరికే ఉండలేము ఎప్పుడైతే అది కూడా భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు కదా మన బాధ్యతల్ని మనం నిర్వర్తించమని ఎప్పుడైతే మాయా ప్రభావం ఇది వాళ్ళు ఈ జన్మకే అని మన బాధ్యత మనం సరిగ్గా చెయ్యకపోతే ఏమవుతుందండి మనము ఇప్పుడు మాయ లేకపోతే అదే అవుతుందనమాట మనము ఆ ఈ బంధాలలో ఇంకా చిక్కుబడి ఉండలేము అవసరమైనంత మాయ అవసరం కానీ అదే జీవితం అనుకొని ఉండకూడదు మనం అదే జీవితం అనుకుంటే ఆ ఇంకా మళ్ళీ ఇదే భౌతిక జీవితంలో అదే తల్లి గర్భంలో పుడుతూ చనిపోతూ ఆ మరణ చక్రంలో మళ్ళీ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది ఎప్పటికీ మనకి జ్ఞానోదయం రాదు ఈ శిశువు ఆ సమయంలో ప్రార్థించింది తరువాత ఆయనకి పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కర్మానుసారము వాళ్ళ ఆలోచన విధానము మళ్ళీ ఎవరైనా సాధువుల యొక్క సాంగత్యం భక్తుల సాంగత్యం కలిసినా గా దొరికినా గాని మళ్ళీ వాళ్ళకి ఆ భగవంతుడితో వాళ్ళ బంధం అనేది గుర్తుస్తుంది అనమాట అంటే నేను బాహ్యంగా దేహ బంధం కాకపోయినా ఇప్పుడు ఇప్పుడు ఇలా చేస్తే ఏదో ఇప్పుడు ఈ జీవనం అనేది గడిచింది అని ఆ ఆ జ్ఞానోదయం అయిన తర్వాత వచ్చే జన్మ ఆ భగవంతుడి సాన్నిధ్యం కోసం మనం ప్రయత్నిస్తే అతని సాన్నిధ్యంలో ఉండవచ్చు కదా అతని నామాన్ని స్మరిస్తే అనే అటువంటి జ్ఞానోదయం అయినా ఇంకా అతనికి మర మరలా జన్మ అనేది రాకపోవడము వచ్చింది మంచి జన్మ రావడము అనే ఊహ అనేది అనే జ్ఞానం అనేది స్ఫురించుతుంది కదా అని బాహ్య బంధాక ఇప్పుడు ఈ ఈ జన్మలో ఉన్న భార్య పిల్లల్ని లేకుంటే భర్త పిల్లల్ని పోషించడమే కష్టం క్రితం జన్మలో వాళ్ళని కూడా గుర్తు పెట్టుకుంటే వాళ్ళు బతికే ఉంటే వాళ్ళని వాళ్ళ మీద ఆప్యాయత పెట్టుకోవాలా వీళ్ళ మీద పెట్టుకోవాలా అది ఇంకా పెద్ద జంజాటన ఆ విషయంలో మాత్రం మరుపు అనేది ఒక వరమే కాకపోతే జీవన్ ముక్తి పొందడం కోసమని చేసే కార్యక్రమానికి గుర్తు ఉంటే అది బాగుంటదేమో అని నాకు అలా అనిపించింది అవును మాతజీ మీరు అన్నది కచ్చితము అది ఉంటే చాలా బాగుంటుంది అది ఎప్పుడు బా ఎప్పుడు గుర్తుంటుంది అంటే ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు మనకు అంత జ్ఞానం వచ్చింది మనంతటా మనము ఏదైనా తెలుసుకోవచ్చు తెలుసుకున్న దాన్ని ఆచరించవచ్చు ఈ జన్మలో మనము భగవద్భక్తిలో ఎంత అర్హత సంపాదించామో మన కల్మశాలని మనం ఎంత వరకు ప్యూరిఫై చేసుకొని మనం పవిత్రమయ్యాము అనే దాన్ని బట్టి వచ్చే జన్మ అనేది ఉంటుంది అన్నమాట అదే కదండి మనం చాలా సార్లు చర్చించుకున్నాము ఈ జన్మలో నువ్వు పిహెచ్డి చేసినా డాక్టర్ అయినా కానీ అది ఈ జన్మ వరకే వచ్చే జన్మలో మనము మన కర్మ బాగాలేకపోతే ఒక నార్మల్ కుటుంబంలో పుడితే వాళ్ళ తల్లిదండ్రులలో వాళ్ళ వంశంలో సరిగ్గా జ్ఞానం లేకపోతే మనము అసలు మంద బుద్ధుల్లా కూడా పుట్టొచ్చు మన కర్మ అనుసారం అది వచ్చే జన్మకి ఏం క్యారీ ఫార్వర్డ్ అవదు కానీ మన భగవద్భక్తిలో మనం ఎంతో కొంత ఆల్ఫాబెట్స్ అంటే ఆ ఏబి సీడీలు నేర్చుకున్నా గానీ అది వచ్చే జన్మలో ఆ ఆల్ఫాబెట్స్ మనకు అన్నమాట వచ్చిన తర్వాత నుంచి మనం మొదలు పెడతాం భగవద్భక్తి అనేది అలానే అందుకని ఈ జన్మను బట్టి వచ్చే జన్మలో నీకు ఎంత భక్తి ఉంటుంది ఆ నువ్వు ఎవరి సాంగత్యానికి వెళ్తాము నీ ఆలోచన విధానం ఏ వయసులో మారిపోతుంది అనేది ఆధారపడి ఉంటుంది ఒకవేళ సరే మనం ఇలా అనుకోవచ్చు అయితే నాకు వచ్చే జన్మలో పూర్వ జన్మ నాకు లేదండి అందుకని ఈ జన్మలో నాకు భక్తి అనేది రావట్లేదు అందుకని నేను వచ్చే జన్మలో మొదలు పెడతా అనొద్దు ఎందుకంటే ఈ వచ్చే జన్మలో రావాలన్నా ఈ జన్మలో మనం మొదలు పెట్టాలి మొదలు పెడితేనే వచ్చే జన్మలో సుకృతి అనేది వస్తుంది ఎప్పుడైనా ఆ మనము మన ఏదైనా కొంచెం పుణ్యం ప్ర ప్రకారమైనా ఆ పుణ్య ఫలితంగా అయినా ఎవరైనా భక్తులతోని సాంగత్యం వస్తే అది నీ పూర్వ జన్మ సుకృతం కంటే తొందరగా నిన్ను భగవద్భక్తిలోకి తీసుకెళ్తుందన్నమాట మనకి ఇప్పుడు మీరు చెప్పారు చూడండి ఏ విధంగా అయినా ఆ నేను జ్ఞానం తెచ్చుకోవాలి ఈ జన్మలో అయినా భగవంతుని భక్తి చేసి నేను ముక్తిని సంపాదించాలి ఈ జన్మలు మళ్ళీ నాకొద్దు ఆ విధంగా జ్ఞానం దేవుడు ఎందుకు ఇవ్వడు అని మనం అనుకోవచ్చు ఆ విధంగా జ్ఞానం రావాలి అంటే ముందు మనము మనకు ఆ కోరిక ఉండాలి ఇప్పుడు మీరు అన్నారు మీకు కోరిక ఉందనుకోండి నాకు కోరిక లేదనుకోండి మీకు భగవత్ భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది దొరికితే ఆ దొరికిన దాన్ని తీసుకొని మీరు వెళ్ళొచ్చు భగవద్ధామానికి ఇప్పుడు నాకు ఆ కోరికే లేదనుకోండి నాకు ఆ సాంగత్యం దొరకదు మన ఆలోచనని బట్టి అసలు మన ఇప్పుడు ఉన్న జన్మ ఇప్పుడు ఏదో ఒక విధంగా మనం పుట్టాము జీవిస్తున్నాము వచ్చే జన్మ ఎలా ఉంటుంది అంటే మన ఈ జన్మలో మన కోరికల విధంగా కోరికల ప్రకారంగా వచ్చే జన్మ ఉంటుంది ఇప్పుడు మనము పాపం చేస్తే ఆ పాపానికి ఫలితము మనము అనుభవిస్తాము వచ్చే జన్మలో ఏ విధంగా పుట్టినా అనుభవిస్తాము లేకపోతే నరకానికి వెళ్తే అక్కడ యాతన శరీరం తీసుకొని అక్కడ కూడా మనం కర్మల్ని అనుభవిస్తాం కర్మల్ని అనుభవించకుండా ఉండం సరే మరి నేను కర్మల్ని అనుభవించాను కదండి మరి నాకు ఉత్తమ జన్మ ఇయ్యొచ్చు కదా నేను ఆల్రెడీ పాపాన్ని చేశాను అనుభవించాను మరి ఇప్పుడు నన్ను భగవద్ధామాన్ని తీసుకొని వెళ్ళండి మళ్ళీ ఎందుకు నేను భూమి మీద పుట్టాలి అంతే కదా మాతాజీ నరకల్లో అనుభవించాక మళ్ళీ మనం ఎందుకు పుడుతున్నాం మళ్ళీ ఇంకెన్ని సార్లు అనుభవించాలి జీవి అదే మన కోరికల ప్రకారంగా మనం వచ్చే జన్మ ఉంటుంది మన కోరిక ఏ విధంగా ఉంటే అలాంటి జీవితం వస్తుంది నేను నాకు ఎంతో జ్ఞానం రావాలి ఎంతో అయిపోవాలి ఈ భగవద్గీత శాస్త్ర జ్ఞానము ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా చెప్పే జ్ఞానం రావాలి నాకు వచ్చే జన్మలు అని మీరు కోరుకుంటే మీకు ఆ విధంగా అనుకూలంగా ఉండే జన్మ ఇస్తాడు దేవుడు లేకపోతే ఈ జన్మలో నేను ఆ మంచి డాక్టర్ అవ్వాలి నాకు ఎవరి ఎవరు చెయ్యైనా పట్టుకుంటే నాకు ఇట్లా చెయ్యి పట్టుకున్నానో లేదో ఒక చిన్న బ్లేడ్ పట్టుకున్నానో లేదో నాకు వన్ ల్యాక్ వచ్చి నా పర్సులో పడిపోవాలి అనుకున్నాను అనుకోండి వచ్చే జన్మలో నేను అది కూడా అనుకున్నా ఆ దానికి అర్హత ఉండాలి మన కర్మానుసారము మన కోరికల ప్రకారము వచ్చే జన్మలో నేను ఆ విధంగా నాకు ఆ విధంగా సహకరించే తల్లిదండ్రులకి వాళ్ళతో కర్మానుబంధం తోటి అలానే పుడతాను ఆ విధంగానే నా ఆలోచనలు ఉంటాయి ఆ విధంగా నాకు సహాయం చేసే వాళ్ళే నాకు తారసపడతారు ఆ విధంగా నేను అదే అచీవ్ అవుతాను అనమాట కామేశ్వర మాతాజీ గారు అలా కోరుకుని ఉంటారు చెప్పలేం మాతాజీ ఏమో ఆమె అప్పుడు అలా కోరుకోకపోయినా అలాంటి వాళ్ళ సాంగత్యం దొరికి ఉండొచ్చు అందుకని మన కోరికలే మన వచ్చే జన్మకు కారణం మెయిన్ మన కోరిక ఆ కోరికని మన 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 ఏముంటాయి మాతాజీ ఎక్కువగా మనం ఎప్పుడు ఏం చూస్తామో ఏం వింటామో ఏం ఆలోచిస్తామో అదే మన కోరిక అవుతుంది ఇప్పుడు ఆ మనకి ఎవరికైనా మీకు ఎవరికైనా మనకు స్వీట్ గులాబ్ జామ్ తినాలని ఉందనుకోండి అసలు ఆ గులాబ్ జామ్ ఇంతకు ముందు తిని ఉండాలి లేకపోతే ఎవరైనా తింటూ ఉంటే చూస్తూ ఉండాలి దాని గురించి ఎవరైనా చెప్తూ ఉంటే విని ఉండాలి అప్పుడే కదండి మన గులాబ్ జామ్ తినాలి అనే కోరిక వచ్చేది లేకపోతే మనకు రాదు కదా అంటే మనము ఏం చూస్తాము ఏమి వింటాము ఏమి ఆలోచిస్తాము అదే మనము అదే మన కోరిక అవుతుంది తర్వాత చాలా మంది అనుకుంటారు అవి ఏమవుతుందండి చేస్తే మనము నాకేం తాగాలని లేదు కానీ బార్ షాప్ కి వెళ్తే ఏమవుతుంది ఏ నాకేం తాగాలని లేదు కానీ ఎప్పుడు తాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది ఏం కాదు ఫ్రెండ్షిప్ చేస్తే ఏం కాదు తాగితే తప్పన్నారు కదా ఫ్రెండ్షిప్ చేస్తే ఏం తప్పు లేదు ఒక చిన్న కథ ఉందండి నేను ఇంకా శ్లోకమే మొదలు పెట్టలేదు ప్రభుజీ ఏమంటాడు నన్ను రేపు ఒక కథ ఉందండి ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి డాక్టర్ చెప్పాడనమాట వైద్యుడు నువ్వు మామిడి పండు తింటే కథ నువ్వు రేపు ఎమ్మటే తిన్న వెంటనే మరణిస్తావని చెప్తాడు అయితే ఆయన అసలు మామిడి పండ్ల జోలికే అనమాట చాలా రోజులు పాప నిష్టగా ఉంటాడు ఉన్న తర్వాత ఒక రోజు అడవికి వెళ్తారు వాళ్ళు వేటకు వెళ్లాల్సిన సమయం వస్తుంది వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి లేదు విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని వెళ్తే ఆ మంత్రి ఆ హెచ్చరిస్తాడు రాజుని అటు వెళ్ళకండి రాజుగారు అక్కడ మామిడి చెట్టు ఉంది అక్కడికి వెళ్తే డేంజర్ అంటే ఆయన ఏమంటాడండి రాజు అక్కడ ఆయన తినొద్దన్నాడు అన్నాడు కానీ అక్కడ కూర్చోవద్దన్నాడా ఏమన్నా ఆ చెట్టు కింద కూర్చుంటే ఏమవుతుంది అని వెళ్ళి కూర్చుంటాడు తర్వాత మామిడి పండు రాలి పడుతుంది మంత్రి హెచ్చరిస్తున్నా కానీ దాన్ని పట్టుకుంటాడు పట్టుకొని వాసన చూస్తాడు ఆయన తినొద్దన్నాడు కానీ ఏమన్నా వాసన చూడొద్దన్నాడా అని వాసన చూస్తాడు చిన్నగా తర్వాత ఏం చేస్తాడంటే తినేస్తాడు ఎందుకంటే నువ్వు ఆ సాంగత్యంలో ఉన్న తర్వాత దాని నుంచి మనం ఎలా బయటపడతాం అందుకని మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరి మాటలు వింటున్నాం అది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఎవరికి మన చెవులు ఇస్తున్నాం అనేవి చాలా ఇంపార్టెంట్ అదే మనము అనేది కొన్ని రోజుల తర్వాత మనం పాత సామెత ఉంది కదండి ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు ఆ సామెత ప్రకారము ఆ సామెతలన్నీ అలానే కనిపెట్టారు అందుకని నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు డాక్టర్ చేయాలనుకుంటే కామేశ్వరి మాతాజీ ఫ్రెండ్షిప్ అంతే అంతేగాని లేదండి నేను ఇంజనీర్ ఇంజనీర్ అవుతా కానీ కామేశ్వరి మాతాజీతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటే అది వేస్ట్ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు ఒక భక్తుడి కావాలంటే భక్తుడితో ఫ్రెండ్షిప్ చే భక్తుల సాంగత్యంలో ఉండు నువ్వు ఏం కావాలనుకుంటే వాళ్ళతో సాంగత్యం చేయాలి ఓకేనా మాతాజీ ఆ విధంగా అతడు భగవాన్ని స్థుతించుచున్నను ప్రసూతి వాయుచే అదోముఖంగా త్రోయబడి బయటపడును అదొక వాయువు ఉంటుందంటండి ప్రసూతి వాయువు అంతకు ముందు ఆ బిడ్డ షేప్ ఎలా ఉంటుందో ఆ వాయువు మాత్రం వాయుచే అధోముఖంగా త్రోయబడును అంటే తల క్రిందులుగా తోయబడి బయటపడును అని చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై మూడో శ్లోకము తేనా భ్రష్ సహస

అకస్మాత్తుగా వాయు చే క్రిందకు తోయబడి శిశువు అధోముఖ మగును శ్వాస రహిత మగును తీవ్ర బాధ కారణంన స్మృతి నశించియు గొప్ప కష్టముతో బయటికి వచ్చును కుచ్రేణ అనగా గొప్ప కష్టముతోయని భావము గర్భము నుండి శిశువు సన్నని మార్గము ద్వారా బయటికి వచ్చినప్పుడు తీవ్రమైన తీవ్రమగు ఒత్తిడి కారణమున శ్వాసక్రియ దాదాపుగా ఆగిపోవును తీవ్ర బాధ కారణమున అతడు స్మృతిని కోల్పోవును కొన్ని మార్లు ఆ బాధ ఎంత తీవ్రముగా నుండుననుగా శిశువు దాదాపుగా మరణించిన వాణిగా లేదా మరణించే బయటకు వచ్చును జన్మ దుఃఖము ఎంతటి ఘోరమైనదో దీనిని బట్టి మనుజుడు ఊహించవచ్చును శిశువు పది మాసముల కాలము గర్భమునందు అట్టి ఘోరస్థితి ఎందు నిలిచియుండి చివరకు బలవంతముగా బయటకు తోయబడును ఆధ్యాత్మికత ఎందు పురోగమించు పురోగమింపగోరువాడు జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనువాని దుఃఖములను సదా గుర్తించి ఉండవలనని భగవద్గీత ఎందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను లౌకికుడు పలు రీతుల పురోగమించను భౌతిక అస్తిత్వమందలి ఆ నాలుగింటిని మాత్రము నిరోధింప అసమర్థుడై ఉండును ఇక్కడ ఏం చెప్పారండి అకస్మాత్తుగా వాయు చే త్రోయబడి అధోముఖమగును అంటే శిశువు గర్భంలో ఉన్నంత కాలం అధోముఖంగా ఉండడు కేవలము ఆ ప్రసవం అయ్యే సమయానికి మాత్రమే అవుతాడు ఆ వాయువు వలన అధోముఖమైనప్పుడు అతడు ఎంత బాధను అనుభవిస్తారో చెప్తున్నారు సన్నని మార్గం ద్వారా ఆ శిశువు బయటికి రావాలి అంటే ఆ ఒక సన్న మార్గంలోంచి బయటికి రావాలంటే మనకి ఎంత బాధగా ఉంటుందండి ఆ శిశువు కూడా ఎంతో బాధను అనుభవిస్తాడు అసలు గాలి ఆడదు ఊపిరి అందదు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అసలు అంటే స్పృహ తప్పిపోతాడు అనమాట చాలా సార్లు స్పృహ తప్పిపోవడము ప్రాణం పోయినంత బాధ అది తట్టుకున్న వాళ్ళు బయటికి రాగలరు అది తట్టుకోలేని వాళ్ళు ఆ ఎప్పుడైనా బాధ ఎంత వరకు తట్టుకోలేం కలవండి కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది ఇవో కొన్ని డెసిబుల్స్ అని ఉంటాయంట మాతాజీ వాటిని పెయిన్ ని మెజర్ చేయడానికి అంతకు మించిన పెయిన్ అయితే ఆ మనిషి చనిపోతాడనమాట ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఏమవుతుందండి ఇప్పుడు మనం ఎవరైనా కింద పడ్డారనుకోండి వాళ్ళ మించి కాలు మించి ఒక బైక్ వెళ్ళింది అనుకోండి ఆ మనిషికి ఆ కాలుకి మాత్రం ఫ్రాక్చర్ అవుతుంది ఒకవేళ కారు వెళ్తే అంటే ఎక్కువ బాధ అనమాట ఇప్పుడు మన మీద నుంచి ఒక చిన్న మనం కింద పడిపోయాము మన మీద నుంచి ఒక సైకిల్ పోయింది బాధ అనిపిస్తుంది మేపి ఏమన్నా విరగొచ్చు ఆ నొప్పి కావచ్చు కొన్ని రోజులు అంతే అంతేగాని ప్రాణం పోదు అదే ఒక బైకో ఒక కారో పోతే ఆ మనిషి ప్రాణం పోతుంది కారణం ఏంటి అంటే ఆ మనిషి ఎంత వరకు బాధని తట్టుకోగలడు అనే దానికి ఒక కొలమానం ఉంటుంది అనమాట అంతకు మించిన బాధ వస్తే ఇంకా ఆ మనిషి తట్టుకోలేడు ఎప్పుడు ఆ మనిషికి ఆ జీవికి ముఖ్యంగా అంతకు మించి బాధ తట్టుకోలేదు ఆ స్టేజ్కి రాగానే ఆ మనిషి శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోతాడు అంటే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనము ఆ చాలా సార్లు అనుకుంటాం ఇప్పుడు బాడీ ప్రెస్ అవ్వడం ఒకటండి ఆ బాధని తట్టుకునేది ఒకటి అందుకని ఈ గర్భము ధరించినప్పుడు తల్లి ఆ గర్భం అనేది అది మృత్యువుతోని సమానం అంటే మళ్ళీ ఆ చనిపోయి బతికినట్టు అంటారు కదా తల్లి గర్భం దాల్చి బిడ్డను జన్మించింది అంటే అప్పుడు పడే తల్లి పడే బాధ కూడా ఈ మరణం యొక్క బాధ ఎంత ఉంటుందో ఆత్మ ఇంతకు మించి బాధ తట్టుకోలేదు అనేది ఉంటుంది కదండి అంత బాధ కంటే ఎక్కువ బాధపడుతుందంట తల్లి ఆ పెయిన్స్ అనేవి అంతగా ఉంటాయి అదే బాధని శిశువు కూడా అదే సమయంలో అనుభవిస్తాడు ఇద్దరికి ఎంతో బాధ ఉంటుంది అయితే అందుకని ఏం చెప్తారంటే వెనకట ఈ సర్జరీలు అనేవి లేవన్నమాట ఎవరైనా గాని నార్మల్ డెలివరీ కావాల్సిందే ఆ విధంగా అంత కష్టాన్ని తట్టుకొని బయటికి వచ్చిన శిశువు తరువాత కూడా జీవితంలోని అన్ని రకాల సమస్యల్ని అన్నిటినీ ఫేస్ చేసుకుని తట్టుకునే శక్తి ఉంటుంది ఆ శిశువుకి ఆ శిశువు పెద్ద కూడా అందుకని నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఇంతకుముందు ఎలాంటి పరిస్థితుల్ని వాతావరణ పరిస్థితులు కానివ్వండి ఎలాంటి సమస్యల్ని కానీ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండేది శారీరకంగా మానసికంగా ఇప్పుడు ఈ ఈ సర్జరీలు వచ్చిన తర్వాత పిల్లలకి అన్ని విధాలుగా కూడా డెలికేట్ గా ఉంటున్నారు ఆ భూ ఆ ఇప్పుడు నార్మల్ డెలివరీలో పుట్టిన శిశువుకి సర్జరీ ద్వారా పుట్టిన శిశువుకి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుందట వాళ్ళ యొక్క కెపాసిటీలో ఆ అందుకని చూడండి వెనకటి వాళ్ళు ఏ ఎందులో అయినా ఎలాంటి ఆ వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు మనము ఎంత డెలికేట్ గా ఉంటున్నాము ఇంకా మనకంటే మన పిల్లలు ఇంకా డెలికేట్ గా ఉంటున్నారు ఎందుకంటే ఈ ప్రసవ సమయంలోని ఈ బాధ శిశువుకి అసలు అవసరం కానీ ఇప్పుడు మనము ఆ బాధ లేకుండానే పిల్లలు గుర్తున్నారనమాట ఆ విధంగా అంత బాధపడి శిశువు బయటికి వస్తాడు ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనేది ప్రతి జీవి కూడా అనుభవించాల్సిందే ప్రతి ఒక్కళ్ళు పుట్టాలి మళ్ళీ మరణించాలి ఆ మధ్యలో ముసలితనము వ్యాధులు తప్పక ఉంటాయి అన్నమాట ఈ నాలుగిటి నుంచి ఎవరు బయటపడతారో వాళ్ళు ఈ భౌతికమైన లోకాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జగత్తుకి పైన చేసే యొక్క అర్హతని సంపాదిస్తారు ఈ భౌతిక లోకంలో ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ నాలుగింటిని అనుభవించి తీరవలసిందే

గతిం విపరీత ఆ విధగా ఆ విధముగా రక్తము మలము అంటుకొని బయటపడిన శిశువు మలమందు పుట్టిన క్రిమి వలె కదులుచుండును తన ఉన్నత మగు జ్ఞానము నశించగా అతడు మాయా ప్రభావమున రోధించును ఆ విధంగా ఆ రక్త మలమూత్రాల్లో ఉండే క్రిముల వల్ల అనే శిశువు శరీరం అంతా మొత్తము రెడ్ కలర్ స్పాట్స్ ఉంటాయండి బాడీ అంతా ఏదో కుట్టినట్టుగా అన్నట్టుగా ఆ శిశువు ఆ విధంగా బయటకు పడి వచ్చిన తర్వాత కొంతమంది శిశువులు అసలు ఇప్పుడు ఆ ప్రసవ వేదనని తట్టుకోలేక బయటికి వచ్చినప్పుడు ఆ కొంతమంది కదలకుండా అచేతనంగా ఉంటారన్నమాట అందుకని అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ వాళ్ళని చాలా కదిపి రుద్ది అవసరమైతే బీపు మీద కొట్టి వాళ్ళ వాళ్ళలో మళ్ళీ శ్వాస తీసుకునేటట్టు చేస్తారు ఒకసారి ఎప్పుడైతే ఆ శిశువు పుట్టిన తర్వాత ఆ మొదటిసారి రోధిస్తాడో అప్పుడు ఈ భౌతిక జగంతో బంధం ఏర్పడుతుంది ఈ మాయా ప్రభావంలోకి వచ్చినట్టు అనమాట ఒక మొదటిసారి శిశువు ఒక్కసారైనా ఏడ్చే వరకు ఆ డాక్టరు ఆ ఆ రుద్దుతోనే ఉంటారండి ఖచ్చితంగా వాళ్ళని ఒకసారైనా ఏడిపిస్తారు అప్పుడు వాళ్ళు ఆ ఏడుపుతోనే వాళ్ళు శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేస్తారు శ్వాస తీసుకుంటారు ఈ మాయా ప్రభావంలోకి వచ్చినట్టు ఆ ప్రసవ వేదనని తట్టుకొని బయటపడినట్టు అనమాట శిశువు ఓకే నెక్స్ట్ శ్లోకం చూద్దాం అత ఇరవై ఐదు పరచ్చ పరచం విదూషందన సహ్య అనభిప్రేతన్నేష గర్భం నుండి బయటకు వచ్చిన పిదప శిశువు అతని అవసరములను ఎరుగజాలని వారి రక్షణలో ఉంచబడి వారి చే పోషించబడును తన కొసగిన దానిని నిరాకరింప అసమర్థుడై అతడు అవాంఛిత పరిస్థితులను ఎదుర్కొను తల్లి గర్భమున శిశువు పోషణము ప్రకృతి యొక్క ఏర్పాటు చే జరిగిపోవును గర్భమునందలి స్థితి ఏ మాత్రము సుఖకరము కాకునను శిశువు ఆహారమునకు సంబంధించినంత వరకు మాత్రము సమస్తము ప్రకృతితే చక్కగా నిర్వహింపబడను కానీ గర్భం నుంచి బయటపడిన పిదప అతడు ఒక భిన్న మగు పరిస్థితిని ఎదుర్కొనను అతడు ఒక దానిని తినగోరగా ఇంకొకటి అతడు అతనికి వసగబడును అతడు ఏది కోరుచున్నాడో ఎవరునూ ఎరుగజాలకపోటయే దానికి కారణము కానీ తనకు నచ్చని వాటిని అతడు నిరాకరింపజాలడు కొన్ని మార్లు తల్లి చన్నుకై అతడు రోధించినప్పుడు కడుపు నొప్పిచే బాధపడుచున్నాడని ఆ తలచి చేదు మందు వసగబడుచున్నను అది అతనికి ఏమాత్రం ఇష్టం లేకున్నను దానిని అతడు నిరాకరించు నిరాకరించను సమర్థుడు కాదు ఈ విధముగా శిశువు విపరీత ఎందుండగా అతడు కష్టపరచ అతని కష్ట పరంపర కొనసాగుచుండును ఆ పుట్టిన తర్వాత శిశువు యొక్క పరిస్థితి గురించి వివరిస్తున్నాడండి మనము తల్లి యొక్క గర్భంలో ఏ విధంగా ఉంటుంది అంటే బయటి యొక్క వాతావరణము అది లోపల ఉండదు అందుకే చాలా వేడిగా ఉంటుంది అందుకే పుట్టిన వెంటనే పిల్లలకి మనం వెచ్చదనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైనా అజ్ఞానంతో ఆ విధంగా ఇవ్వకపోయినా ఎవరికి ఎలాంటి తల్లిదండ్రులకు పుడతామో వాళ్ళకి ఆ శిశువుని చూసుకునే సరైన జ్ఞానం ఉంటుందా లేదా అనేది ఎలా తెలుస్తుందండి మనకి ఆ జ్ఞానం ఉండొచ్చు మనకి ఉండకపోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క శిశువు ఒక్కొక్క తల్లిదండ్రులకి పుడతాడు మనం చూస్తే ఆ ఆ వాళ్ళ కర్మానుసారం ఒక్కొక్కళ్ళేమో ఆ బేబీని ఎంత మంచిగా చూసుకుని అన్ని విధాలుగా మంచిగా చూసుకునే తల్లిదండ్రులకు పుట్టొచ్చు కొంతమంది వాళ్ళకి జ్ఞానము ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళకి అంత సమర్థత ఉండకపోవచ్చు చూసుకోవడానికి అన్ని విధాలుగా అలాంటప్పుడు శిశువు ఏదో కోరుకుంటాడు తల్లిదండ్రులు ఇంకేదో ఇస్తారనమాట ఆ శిశువేమో ఏం కావాలో చెప్పలేడు వీళ్ళు ఆ శిశువు ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకోలేరు ఆ విధంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఆ శిశువు కొన్నిసార్లు ఆకలేసి ఏడ్చినా ఒక్కొక్కసారి తల్లికి అర్థం కాదు ఆ కడుపులలో నొప్పి లేస్తుందేమో అని ఏదో ఒక చేదుమందిస్తారు ఒకవేళ ఒక్కొక్కసారి నిజంగా ఆ శిశువుకు కడుపు నొప్పి లేస్తుంటే ఆ ఆకలేస్తుందేమో అని పాలిస్తారనమాట అంటే ఆ శిశువు ఏం కోరుకుంటున్నాడు ఏ విధంగా బాధపడుతున్నాడు అనేది తల్లిదండ్రులు పూర్తిగా తెలుసుకోలేరు ఆ శిశువు కూడా చెప్పలేడు ఇంకా వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు బాధపడుతుంటారు ఆ శిశువు బాధపడుతుంటారు ఎలాగోలా పెంచి పెద్ద చేస్తారనమాట నెక్స్ట్ శ్లోకం చూద్దామంటే పర్యకే

చెమటతోనూ క్రిములతోనూ నిండిన మలినమగు శయ్యపై పరుండిన ఆ దీనుడగు శిశువు కూర్చుండుట నిల్ నిలుచుండుట లేదా కదులుట మాట అటుంచి దురద పుట్టినప్పుడు గోకుకొనుటకు అసమర్థుడై ఉండును శిశువు రోధించుచు కష్టముతో జన్మించునని తెలిసి తెలిసినది జన్మ పిదపయు ఆ కష్ట పరంపర కొనసాగుదు అతడు రోధించుచుండును తన మలమూత్రలచే పాడైన మంచము పైన క్రిములచే అతడు కలత చెంది రోధించును కానీ ఉపశమనము కొరకు అతడు ఎటువంటి ఉపాయము కనుగొనజాలడు శిశువు యొక్క నిరాసక్త గురించి చెప్తున్నారండి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటాడనమాట శిశువు మనము మలమూత్ర విసర్జన చేసినప్పుడు తల్లి చూసి అన్ని తీసేస్తుంది కానీ ఒక్కొక్కసారి తీసేయకపోవచ్చు ఒక్కొక్కసారి చూడకపోవచ్చు ఆ మళ్ళీ ఆ మలమూత్రాల వలన ఏవైనా క్రిములు ఉండి ఇబ్బంది పెట్టచ్చు ఏవైనా క్రిములు బయట దోమలు కుట్టినా ఆయన పాపం ఏం చేస్తామంటే మనం దోమ కుట్టిందని ఇలా అని గోకుతాం పాపం అది కూడా చేయలేడు అనమాట శిశువు ఎంత ఆ దయనీయ స్థితి అంటే ఏ బాధని చెప్పలేడు దానికి ఏం కావాలో అది చెయ్యలేడు అనమాట అలాంటి స్థితిలో ఉంటాడు శిశువు అని ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై ఏడు మాతాజీ ఒక్క ఒక్క మాట మాతాజీ ఇప్పుడు అతను చెప్పలేకపోయినా కానీ అతని మనసులో ఇవి చెప్పాలని ఉంటది కదా మాతాజీ అంతేజీ చెప్తున్నారు ఇక్కడ అదే అంతే కదా ఆ శిశువుకి చెప్పలేకపోయినా దాన్ని దోమ కొడితే బాధ అనిపిస్తుందా మాతజీ దోమ తీసేయాలనిపిస్తుంది కదా ఆయనకు అనిపిస్తుంది ఇప్పుడు బాత్రూమ్ పోయాడు మూత్రం వెళ్తే అదంతా తడైపోతుంటే మనకు అనీసి ఎట్లుంటుందో శిశువు కూడా అట్లనే అనీసిది అది జ్ఞానం అనేది ఉంటది జ్ఞానం ఉంటుంది చలి పుట్టినా ఏడుస్తాడు చెమట పోసినా ఏడుస్తాడు ఎవరన్నా గట్టిగా మాట్లాడినా భయపడతారు అన్ని ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఏది ఎవరికి చెప్పలేడుకు నాదయత్ రుదంతం విగత జ్ఞానం అటువంటి నిస్సహాయ స్థితిలో ఈగలు దోమలు నల్లుల వంటి క్రిములు చిన్న కీటకములు పెద్ద కీటకమును కరిచినట్లుగా అతని సుకుమారమగు చర్మమును కరుచుండను అంతటా విగత జ్ఞానుడకు ఆ శిశువు తీవ్రముగా రోధించును గర్భమునందు శిశువు పొందిన జ్ఞానము మాయా ప్రభావం దాదాపుగా నశించినదనుట విగత జ్ఞానము అను పదపు భావము పలు విధములకు కలతల కారణమున మరియు గర్భము నుండి బయటకు వచ్చినందున శిశువు తన ముక్తి కొరకై చింతి చింతించినదని అంతయు మరుచును మనుజుడు ఆధ్యాత్మికోన్నతిని కలుగలుగజేయు జ్ఞానమును పొందినను పరిస్థితులను బట్టి దానిని మరుచును చె చెప్పబడుచుంటను కనుక బాలురేగాక పెద్దవారు కూడా తన కృష్ణ భక్తి భావను రక్షించుటయందు అతి సావధానులై ఉండి ప్రతికూల పరిస్థితులను తప్పించుకొనవలను ఆ విధంగా వారు తమ ముఖ్య కర్తవ్యమును మరువకుందురు ఈ మరుపు జ్ఞానము శిశువు గర్భంలో ఉన్నప్పుడు తన ముక్తి కొర కొరకై ఎంతో బాధపడతాడు భగవంతుడు స్థుతిస్తాడు బయటికి రాగానే అంతా మర్చిపోతాడు అనమాట దాన్ని ఏమన్నారండి మిగతా జ్ఞానం ఆయన ఏది కావాలన్నా చెప్పలేడు ఆయన ఎవరు మనం అందరం ఎవరు భగవంతుడి యొక్క దాసనం మనము అందరం భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఆయనకు శిశువుకు తెలిసి ఏ విధంగా మర్చిపోతాడో అదే విధంగా శిశువు కాదండి మాయా ప్రభావంలో మనం కూడా మర్చిపోతాం మనకి తెలుసు తెలిసిన కొన్ని రోజులు మనము ఆ భక్తుల సాంగత్యం లేదు ఆ శాస్త్ర జ్ఞానము వినట్లేదు భాగవతం భగవద్గీత వినట్లేదు అనుకోండి మనకు తెలిసినా కానీ మళ్ళీ మనం కూడా మర్చిపోతాం అంటే ఆ మన మీద యోగా మాయా ప్రభావం అనేది ఆ విధంగా ఉంటుంది ఈ యోగమాయా ప్రభావము ఎంత బలంగా ఉంటుందంటే ఆ ఏది అనుకున్నా గాని అన్ని మర్చిపోతాం అందుకని మనం ఎప్పుడు కూడా ఆ భక్తుల సాంగత్యంలో ఉండాలి మరుపు వచ్చింది అంటే ఆ మనకు మళ్ళీ మనకి తగ్గిపోతుంది మన స్ట్రెంత్ తగ్గిపోతుంది ఆ మళ్ళీ మనం సాంగత్యం తీసుకోవాలి లేకపోతే నేను భగవద్భక్తిలో పడిపోతాను అనే జాగరూకత ఆ పెద్దలకి ఖచ్చితంగా ఉండాలన్నమాట లేకపోతే ఈ మాయా ప్రభావం అనేది అలాంటిది ఇప్పుడు మాయా ప్రభావంలో కూడా మనం భగవంతుడికి దగ్గర కావాలి అని మనకు కోరిక బలంగా ఉంటే మనకి కృష్ణ భగవానుడు హెల్ప్ చేస్తాడు మనము ఇంకా పురోగతి చెందడానికి మనకు మాయా ప్రభావం ఏ విధమైన భౌతికంగా ఏదైనా కొంచెం అనిపించింది అనుకోండి అప్పుడు మనకు మాయా అనేది సహాయం చేస్తుంది మనం భగవంతుడి జ్ఞానం తెలుసుకోవాలి అనేది ఉంటే కృష్ణుడు హెల్ప్ చేస్తాడు మనం ఏదో భగవత్ సేవ కొంచెం చేశాము దానికి మనం ఏదో ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం అనుకోండి నాకు అది కావాలి ఇది కానీ మనసులో ఎప్పుడైనా కోరిక వస్తే వెంటనే మన మీద యోగమాయ ప్రభావం పనివేస్తుంది అనమాట పని చేసినప్పుడు దాన్ని తట్టుకుంటేనా మనము ఉన్నత స్థాయికి వెళ్తాం ఒకళ్ళు తట్టుకోలేకపోతే ఇంకా దిగజారిపోతాం అనమాట అందుకని పెద్దలైనా పిల్లలైనా ఎప్పుడూ చాలా

ఆ విధముగా శిశువు శైశవావస్థ వరకు అనేక రకముల క్లేశములను అనుభవించును పౌగండావస్థ పొందును అసాధ్యమైన దానిని కోరుచు పౌగండ మందును అతడు దుఃఖించును ఆ విధముగా అజ్ఞాన కారణమున అతడు క్రోధితుడగుచు శోకతప్తుడగును మామూలుగా ఆ మన వయసు మనము ఇంగ్లీష్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి మనకు తెలిసి కానీ శాస్త్రాల ప్రకారము ఒక శిశువు యొక్క వయసుని నాలుగు రకాలుగా వివరించారనమాట ఒకటి పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు వాళ్ళని ఆ శి అదేంది శైశవ దశ అంటే శిశువు యొక్క దశ శైశవ దశ ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు పౌగండ దశ మళ్ళీ పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు నిండే వరకు దాన్ని ఆ కైశోర దశ అంటారు కౌమార దశ కైశోర దశ అంటారు మళ్ళీ పదిహేను తర్వాత నుంచి యవ్వన దశ అనమాట ఇప్పుడు మనము మామూలుగా మనం ఏం చెప్తామంటే టీనేజ్ అని థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు టీనేజ్ అని చెప్తాం తర్వాత ఆఫ్టర్ నైన్టీన్ మళ్ళీ యూత్ యంగ్ అని చెప్తాం అనమాట కానీ ఇక్కడ మాత్రము పదిహేను సంవత్సరాలు నిండితేనే యవ్వన దశ అని చెప్తున్నారు వీళ్ళు మనది కొంచెం కొంచెం దశ కైశోర దశ అంటే పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు పది నుంచి పదిహేను వరకే టీనేజ్ అనమాట పదిహేను సంవత్సరాలు నుండి పదహారు వచ్చినాయి అంటే వాళ్ళు ఎవ్వని దశకు వచ్చినట్టు జన్మ మొదలుకొని ఐదేళ్ల వరకు గల వయస్సు శైశవమనుడు ఐదు సంవత్సరముల నుండి పదిహేను సంవత్సరముల వరకు వయస్సు పౌగండమనబడును సంవత్సరములకు పదనాభమగును శైశ మందలి క్లేశములు దుఃఖములు ఇదివరకే వివరించబడినది కిశోరావస్థ అరుదెంచగనే అతడు పాఠశాలకు పంపబడును అది అతనికి నచ్చదు అతను ఆడుకో ఆడుకోగోరినను బలవంతంగా పాఠశాలకు పోయి చదువుకొని పరీక్షలు ఎందు ఉత్తీర్ణు కావలసి వచ్చును ఆడుకొనుటకు కొన్ని ఆట వస్తువులను కోరినను పరిస్థితుల దృష్ట్యా వాడిని అతను పొందలేకపోవచ్చును ఆ కారణమున అతడు దుఃఖితుడై బాధ ఒక్క మాటలో చెప్పవలనచో శైషౌనందు దుఃఖితుడై ఉన్నట్లుగా కిశోరావస్థయందును అతడు దుఃఖితుడై ఉండు ఇక యవ్వనం సంగతి వేరుగా చెప్పవలసినది ఏముంది క్రీ క్రీడార్థమై పెక్కు కృత్రిమ కోరికలను తయారు చేసుకొనుట బాలురు అలవాటు బాలురకు అలవాటు కానీ అవి తీరనప్పుడు వారు క్రోధము దాని ఫలితము దుఃఖమే ఇక్కడ చెప్తున్నారనమాట ఒక శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏ విధంగా నరక యాతన అనుభవిస్తాడో గర్భంలో ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా శిశువుగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ తర్వాత పౌగండ అవస్థలో కైశోర అవస్థలో యవ్వనంలో కూడా ఎప్పుడు దుఃఖమే దుఃఖం తప్ప ఈ లోకంలో ఏం లేదు ఒక్కొక్కళ్ళ దుఃఖం ఒక్కొక్క విధంగా ఉంటుంది మన దుఃఖాలు ఆ చూస్తే ఒక్కొక్కసారి మన దుఃఖాలు పెద్దవి వాళ్ళ ఇంత చిన్న వాటికి పిల్లలు బాధపడిపోతున్నారు అని మనం ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఒక చిన్న బొమ్మ కూటమి ఏడుస్తారు వాళ్ళు ఏదో అనవసరమైన వస్తువులు ఏదేదో ఊహించుకొని పిల్లలు ఏడుస్తుంటారు అనమాట అంటే వాళ్ళది మనకి మూర్ఖంగా అనిపిస్తుంది కానీ ఆ వయసులో వాళ్ళకి అది పెద్దది ఆ విధంగా పిల్లలందరూ కూడా ఏ వయసులో అయినా కానీ ఒక జీవి నువ్వు ఏ వయసులో ఉన్నా ఆ వయసులో నీకు దుఃఖమే పాపం ఆ పిల్లవాడికి ఎంతో ఆడుకోవాలని ఉంటుంది మనం బలవంతంగా తీసుకొని వెళ్ళి స్కూల్లో వేస్తాం పక్కన పిల్లలు ఆడుకుంటుంటారు ఈవినింగ్ టైంలో కానీ ఆ పిల్లగాడు ఎగ్జామ్ కోసం చదువుతుంటాడు అంటే ఏమి కావాలి అనుకుంటున్నారో ఆ పిల్లలు ఆ సమయంలో అది చెయ్యలేరు అనమాట ఆ విధంగానే జీవితం అంతా కూడా నడుస్తుంది అన్ని అనేక రకాల సమస్యలతోని కలిసిపోయి ఉండడమే ఈ భౌతిక జీవితం ఈ భౌతిక జీవితము అందుకనే ఈ భౌతిక జీవితం అంతా ఈ భూమి అంతా ఏంటిదండి దుఃఖాలయం దుఃఖాలయం అశాశ్వతం దుఃఖం తప్ప ఇక్కడ ఏం లేదు ఈ దుఃఖాలయంలో మనం ఎప్పుడు భగవంతుడి యొక్క ఆ సన్నిధి కోరుకుంటాము ఆయన సన్నిధిలోకి వెళ్తాము అప్పుడు మాత్రమే ఈ దుఃఖాలు పోకపోయినా మన మనసుకు మాత్రము ఉపశాంతి అనేది లభిస్తుంది అనమాట ఎప్పుడు భగవంతామానికి చేరాలి అని మనం అనుకోమో భగవంతుడికి దగ్గర కామో ఈ సమస్యల్లో బాధపడుతూనే ఉంటాం కానీ మన మనసుకి ఉపశాంతి అనేది ఉండదు నెక్స్ట్ శ్లోకం అండి ఇరవై తొమ్మిది సహ దేహేన పరోతి విగ్రహం కామి పరోతి కామి కామి స్వంతాయ చాత్మన దేహమో దేహము పెరుగుదలతో పాటు జీవుడు తన ఆత్మ వినాశనమునకై మిద్య అహంకారమును క్రోధమును పెంచుకొనుచు విద్యాహంకారము క్రోధమును పెంచుకునుచు తన వంటి ఎడ వైరమును తయారు చేసుకును జీవుని కామ కారణమున గూర్చి భగవద్గీత త్రీ పాయింట్ థర్టీ సిక్స్ ఎందు అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రశ్నించును జీవుడు నిత్యుడనియో మరియు గుణరీత్యా భగవానితో ఏకమనియు తెలుపబడినది అయినచో అతడు భౌతికత్వమునకు బలి అయి మాయా ప్రభావం పెక్కు పాప కార్యములను చేయుటకు కారణమేమి కామమే జీవునికి అత్యున్నత మహోన్నత స్థితి నుండి భౌతిక అస్తిత్వపు హేయమగు స్థితికి పతనము కలిగించుచున్నది శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానమోసేను ఆ కామమే కొన్ని మార్లు క్రోధముగా పరిణించబడును ఆ కామ క్రోధములు రెండును రజోగుణ ప్రధానము నిజమునకు కామమే రజోగుణ ప్రధానమైనది ఆ కామము సుతుష్టి చెందిన చెందనప్పుడు తమోగుణ ప్రధానముగా క్రోధముగా మార్పు చెందును ఆ విధంగా ఆత్మ అవిద్య చేయ కప్పబడినప్పుడు అతి హేయముగు నారకీయ స్థితికి పతనం చెందును ఇక్కడ కామ కారణంగా అంటే కామము అంటే అన్ని రకాల కోరికలు ఇప్పుడు ప్రతి జీవికి పుట్టుగా నుంచి కొంచెం పెద్ద అవుతున్నా కొద్దీ ఆ పౌగండ స్థితికి వచ్చినప్పటి నుంచి ఆ జీవి ఆ శిశువు కొంచెం పెద్దగా గాని అన్ని చూస్తూ ఉంటాడు అన్ని పరిశీలిస్తూ ఉంటాడు పరిశీలించి ఏది చిన్న పిల్లలుగా ఉంటే కంటికి ఏ వస్తువు ఆట వస్తు నచ్చితే అది కావాలి అనే కోరిక వాళ్ళ యొక్క ఆ వయసు పెరుగుతున్నా కొద్దీ కోరికలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట అది చూసిందల్లా మనకు కావాలని చిన్న వయసులో పిల్లలు బొమ్మలు కోరుకుంటే ఇంకొంచెం పెద్దవైన వాళ్ళు బట్టలు నగలు తర్వాత కార్లు బంగ్లాలు ఆ విధంగా కోరికలు ఎక్కువ అనమాట అయితే కోరికలు ఉండడం తప్పు కాదు కానీ ఇక్కడ ఏం చెప్పారండి ఇక్కడ విద్యాహంకారము అహంకారము క్రోధము పెంచుకున్నావు తన వంటి కామకులయ్య వైరమును తయారు చేసుకున్నావు సరే నీకు కోరిక ఉంటే నువ్వు తీర్చుకోవచ్చు అయితే వాళ్ళ కోరికలు కూడా తీర్చుకోవడం కాకుండా అదే విధమైన సేమ్ కోరిక ఇప్పుడు ఎక్కువగా ఈ లోకంలో ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి మన ఎస్పెషల్గా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఆ ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్కువగా బట్టల మీద బంగారం మీద ఆభరణాల మీద ఎక్కువ వ్యామోహం సరే నీకు ఇష్టమైతే ఓకే అయితే అదే వ్యామోహము నీకంటే ఎక్కువనే ఉండని తక్కువనే ఉండని మళ్ళీ అలాంటి ఎదుటి వ్యక్తులు నీకు నచ్చరు అది లోకం యొక్క మాయ అనమాట నీకు నచ్చిందే వాళ్ళకి నచ్చినప్పుడు అదే వాళ్ళు కోరుకుంటున్నప్పుడు అది వాళ్ళు పొందుతుంటే మరి మళ్ళీ అది మనకి నచ్చదు అది అసూయ ఎందుకో తెలియదు అనమాట అలాంటి వాళ్ళందరితో నీకు వైరము మామూలుగా ఏదైనా కోరిక అనేది ఉండొచ్చు అది న్యాయబద్ధంగా కోరికలు ఉన్నా ఎప్పుడైనా కొన్నేమో మన అర్హతకు మించి కూడా కోరుకుంటాం అనమాట ఆ కోరిక తీరనప్పుడు మనకి క్రోధం వస్తుంది కోరిక అనేది రజోగుణం అయితే ఆ క్రోధం అనేది తమోగుణం ఆ విధంగా మనము కామము క్రోధముతో ఎక్కువగా జీవితం అంతా గడిచిపోతుంది అనమాట మన కామము ఏంటి నేను సుఖంగా కూర్చునే ఉండాలి అన్ని నాకు కాళ్ళ దగ్గరికి రావాలి అది ఎవరు మన కుటుంబ పరిస్థితుల్లో కుటుంబంలో ఎవరు మనకు అది చేసి పెట్టరో వాళ్ళ మీద కోపం ఆ విధంగా ఇది ఒక్కొక్కళ్ళ యొక్క కామము ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క మనిషి మీద ఆ కామము క్రోధము ఇదే మన మనిషిని నడిపిస్తుంది అనమాట ఈ రెండు దేనికి వస్తాయండి మన యొక్క మిద్య అహంకారం వల్లనే మనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది ఆ మిథ్యా అహంకారంతో ప్రతి మనిషి మీద ఆ పరిస్థితుల మీద కోపము కోరిక ఈ రెండు ఈ విధంగా ఉంటున్నాయి ఎప్పుడైతే మనము భౌతికమైన వస్తువుల మీద కోరికను పెంచుకున్నా ఎంత కోరిక ఉన్నా అది ఎంత చిన్నదైనా సరే అందులో ఏంటి అండి తప్పు ఆ నాకు ఒక బిల్డింగ్ ఉండాలి నాకు ఒక ఇల్లు ఉండాలి అనే దాంట్లో ఏంటి తప్పు అంటే ఏం లేదు నీకు ఒక ఇల్లు ఉండాలి నువ్వు కట్టుకో తప్పు లేదు ఒక ఇల్లు అయిపోయింది రెండవ ఇల్లు రెండవది అయిపోయింది మళ్ళీ మా ఇద్దరికి అయిపోయాయండి మా పిల్లలకు మా మనవడికి ఇల్లు లేదు నేనే తీసుకోవాలి లేకపోతే ఎలా పోని మనవడికి కూడా తీసుకుంటా అయినా పోని నీకు అప్పటికైనా నీ కోరిక తగ్గుతుందా అంటే తగ్గదు ఇంకొకటి తీసుకోవాలి అంటే భౌతికంగా ఎన్ని ఆ రకాల ఆస్తి పాస్తులు ఉన్నా అది మనిషికి సంతృప్తి అనేది ఉండదు అనమాట సంతృప్తి ఉండదు ఒకటి తీరితే ఇంకొకటి ఒకటి తీరితే ఇంకొకటి అవి పెరుగుతూనే ఉంటాయి కోరికలు ఎప్పుడైతే మన కోరికలని మన విద్యా అహంకారాన్ని భగవంతుడి సేవలో ఉపయోగిస్తామో అప్పుడు మన కోరికలకి కళ్ళెం అనేది పడుతుంది అన్నమాట ఆ కళ్ళెం వెయ్యకపోతే ఆ అంతు అనేది ఉండదు కళ్ళెం ఇలా వెయ్యాలండి భగవంతుడి యొక్క ఆ భగవంతుడి యొక్క ఆ స్మరణలో సేవలో మనము భౌతికమైన పనులు చేసిన ఆధ్యాత్మికమైన పనులు చేసిన భౌతికంగా మనము ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించిన భగవంతుడి సేవగా భావించి అవి భగవంతుడు మనకి ఇచ్చారు దీంట్లో నా కోసం ఒక ఇల్లు నా పుత్రుడి కోసం ఒక ఇల్లు అని కొన్నా గానీ అందులో ఎక్కువగా సంగత్వం అనేది ఉండదు అనమాట ఎక్కువగా ఆ ఇప్పుడు కొంతమంది చూడండి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఒక పెద్ద ఇల్లే కాదు ఒక చిన్న వస్తువుతోని కూడా వాళ్ళు మమేకమైపోతారు అనమాట ఆ వస్తువు ఎక్కడ పాడైపోతుందో ఆ లేకపోతే ఆ వస్తువు ఎలా ఉందో నా ఇంటికి నేను రంగు వేసుకున్నా దానికి ఎక్కడ మరక అంటుతుందో ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తే వాళ్ళు ఎక్కడైనా టచ్ చేస్తున్నారేమో గోడల మీద అనే అంత వ్యామోహం అనమాట ప్రతి వస్తువు మీద వ్యామోహం ఎప్పుడైతే నువ్వు భగవంతుడి భక్తిలో పురోగమిస్తావో నీకు ప్రతి వస్తువు మీద మనిషి మీద వ్యామోహం తగ్గుతుంది వ్యామోహం లేకుండా కూడా మనం మనుషులన్నీ ప్రేమించవచ్చు వ్యామోహంతో ప్రేమిస్తే అది ఏమవుతుందంటే ఆ వస్తువు కోసము ఆ మనిషి కోసము నువ్వు ఎవరినైనా బాధ పెట్టడానికి సిద్ధంగా ఉంటావు అనమాట ఏ కేవలం ప్రేమ ఉంటే ఆ ప్రేమతోని మనము వేరే వాళ్ళని ఆ ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అని చూడము ఎవరైతే వస్తువుతోని మనుషులతోని వ్యామోహంలో ఉండిపోతారో ఆ వాళ్ళకి ఆ వస్తువు కోసము ఆ మనిషి కోసము ఇతరులని బాధ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దామండి నారకీయ జీవనం నుండి ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరించబడుకు మనుజుడు కామమును కృష్ణ ప్రేమగా మార్చుకొనవలెను వైష్ణవ సాంప్రదాయం నందు గొప్ప ఆచార్యులకు స్త్రీల నరోత్తమ నరోత్తమదాసాకూరులు కామకృష్ణ కర్మార్పణే అని పలకబడినది పలికిరి అనగా కామ కారణమున ఇంద్రియ భోగార్థమై మనమెండియో వస్తువులను కోరుచును కానీ సమస్తమును శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే వాంఛించున్నట్లుగా ఆ కామము విశుద్ధ స్థితిలోకి మార్చవచ్చును ఇక క్రోధము నాస్తికుడైన వాణి పైననో లేదా భగవాని ద్వేషించు వాణి పైననో చూపవచ్చును కామ క్రోధముల కారణమునే ఈ సంసారమును పడినందున కృష్ణ భక్తి ఎందు పురోగమించుటకు వాటిచే మనము ఉపయోగించవలెను అధికముగా జీవుడు తన పూర్వపు విశుద్ధ ఆధ్యాత్మిక స్థితిని తిరిగి పొందగలడు కనుకనే శ్రీల రూపగోస్వామి ఉపదేశించిన దేవనగా భౌతిక జగము మనము కలిగి ఉన్న ఇంద్రియ భరోగార్థములన్నిటినే దేహ పోషణకు మనకు అవసరమగునవి కృష్ణేంద్రియ ప్రీత్యర్థమే అసంగత్వముతో ఉపయోగించవలెను అది ఏ నిజమైన వైరాగ్యము ఆ విధంగా మనం భౌతికమైన వాటి మీద కోరిక లేకుండా ఆ ఉండాలి అంటే మన కోరికలని ఆ దేని మీద ఉంచాలండి భగవంతు మన చుట్టూ ఉన్న మనుషుల మీద వస్తువుల మీద కాకుండా మన కోరికని కృష్ణ ప్రేమగా మార్చుకోవాలి భగవంతుడి మీద ఆ ఇష్టాన్ని ప్రేమని పెంచుకోవాలి అప్పుడు మన కామము కోరిక ప్రేమ అన్నీ కూడా ఆ అవుతాయి అవి కూడా ప పవిత్రం అవుతాయి అది కూడా ఉన్నత స్థితిలోకి ఆ మనని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చే మనకి ఉపయోగపడతాయి అనమాట ఇప్పుడు మనకి ఎన్నో రకాల ఆహార పదార్థాలు తినాలని ఉంటుంది వాటిని మనం తీసుకొచ్చి తయారు చేసి భగవంతుడికి ప్రసాదంగా ఇచ్చి తీసుకుంటే మనకి భౌతికమైన పదార్థాలు ఇప్పుడు ఉన్నాయనుకోండి భౌతికమైన ఏదైనా ఒక మనకిష్టమైన వంటకం చేసుకొని తింటే ఆ నిమిషానికే తృప్తి మళ్ళీ తర్వాత ఇంకా ఎన్నో ఆహార పదార్థాలు గుర్తొస్తాయి అన్నమాట రోజుకొకటి అదే నువ్వు దేవుడికి ప్రసాదంగా ఇస్తే నీ భౌతికమైన ఇంద్రియాలు ఆ మీలో ఈ ఆహార పదార్థాల మీద కోరిక అనేది ఎక్కువగా ఉండదు అది నార్మల్ గా ఉంటుంది ఏదైనా తినాలి అనిపిస్తే మనము భగవంతుడికి ప్రసాదంగా చేసి ఇచ్చి తర్వాతది తీసుకోవాలి అప్పుడు పదార్థం మీద మనకి ఎక్కువ కోరిక అనేది నశిస్తుంది అనమాట ఇంకా ఏదైనా వస్తువు మీద కూడా అంతే ఆ వస్తువులు ఏదైనా మనము భగవత్ సంబంధంలో ఉపయోగించుకుంటే వాటి మీద మనకి ఆ వ్యామోహం అనేది ఉండదు ఆ వ్యామోహాన్ని మనము ప్రతి వస్తువుని ప్రతి మనిషిని ఆ మనకున్న ధనాన్ని అంతా కూడా మన ఇంద్రియ సుఖాల కోసం ఉపయోగించుకోవడం తగ్గించి భగవంతుడి సేవగా ఉపయోగించుకోవాలి అంటే మనకి ఆ లేదండి భౌతికమైన కోరికలు అన్ని తీర్చుకోవచ్చు అందులో తప్పు లేదు కానీ భౌతికమైన కోరికలే ధ్యేయంగా బతకకూడదు ఏ వస్తువు తీసుకున్నా భగవంతుడికి సమర్పించాలి కేవలం ఆహారమే కాదండి ఏదన్నా బట్టలు తీసుకున్నా ఇంట్లోకి వస్తువులు ఏమన్నా తీసుకొచ్చినా అది భగవంతుడికి ఆఫర్ చేసి మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అనమాట మాతాజీ హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ ఎస్ మాతాజీ మాతాజీ వాళ్ళ గర్భ ఎన్ని నరకాలు శిశువు అనుభవిస్తున్నాడో వాటన్నిటి గురించి చర్చించాము గర్భంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా కష్టాలను అనుభవిస్తాడు ఆ అంటే దానికి చాలా రావడానికి కూడా చాలా కారణాలు అయితే ఆయన అలా అనుభ అలా నరక అంటే అలాంటి బాధను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని గుర్తు చేసుకుంటాడు భగవంతుని శృతిస్తాడు అయితే ఇంకొకటి ఏంటంటే ఆ ఆయన అధోముఖంలో అంటే గాలి అందకపోవడము ఊపిరి ఆడకపోవడము సృహ తప్పిపోవడం కూడా చాలా సార్లు జరుగుతుంటాయి అంటే ఈ గర్భావస్థలో కేవలం తల్లికే కాకుండా బిడ్డకి కూడా చాలా రకాల కష్టాలను కలుగుతూ ఉంటాయి అని తెలుసుకున్నాము శిష్యు మాయ వలన ఎందుకు రోధిస్తాడు ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే ఆయన మాయ వలన ఇవన్నీ చేస్తాడు అని తెలుసుకున్నాము శిశువు బాధపడుతుంటే తెలియకుండానే చాలా సార్లు శిశువు ఏడుస్తూ ఉంటాడు అన్ని రకాలుగా బాధపడుతూ ఉంటాడు కానీ అది ఎందుకు అనేది తెలియదు అని ఇదే ఇదైనా శిశువుకి అంటే అంటే చాలా రకాలైనటువంటి కష్టాలు అంటే శిశువుకి ఎలా గోకడం కూడా తెలియదు అసలు మలమూత్ర విసర్జన సమయంలో కూడా అందులోనే చేస్తూ ఉంటాడు కానీ తెలియదు అలాంటి వాటిలో ఉన్నటువంటి క్రిమి కీటకాల వల్ల కూడా బాధపడుతూ ఉంటాడు శిశువు పాపం శిశువు ఏం చెప్పలేడు ఏమీ తెలుసుకోలేడు కానీ ఇవన్నిటి ప్రతి ఒక్క విషయంలో కూడా బాధపడుతూ ఉంటాడని తెలుసుకున్నాము ఆయన ఫీలింగ్స్ కూడా మనం ఎవరికి చెప్పలేడు ఆయన చెప్పిన మనం అమలు కూడా అర్థం చేసుకోవడం ఎందుకంటే అది ఆయన పాపకర్మల వల్ల ఆయన యొక్క వర్ణనలో మనకి ఇదన్ని తెలుసుకున్నాము అన్ని కష్టాలను ఆయన అనుభవిస్తూ ఉంటాడు అదే విధంగా కేటగిరీ వైజ్ గా అంటే పుట్టినప్పుడు గర్భావస్థలోని ప్రాబ్లమ్స్ షై ఆమె శైశవ దశ అంటే వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కష్టాలు ఫైవ్ టు టెన్ ఇయర్స్ పావుగండ దశలో కూడా ఆయన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు శిశువు టెన్ టు ఫిఫ్టీన్ కైశోర కోమార దశలో కూడా ఆయన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు ఫిఫ్టీన్ నిండిన తర్వాత ఆ పదహారవ వయసు నుండి మవన దశ అంటాము ఆ యవన దశలో కూడా శిశువు చాలా రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు అందుకు మాతజీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ప్రపంచం అంతటా కూడా దుఃఖాలయమే దుఃఖాలయము అశాశ్వతము అది అందుకనే అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది అని ఇదే విధంగా ఏ విధంగా అయితే శిశువు పెరుగుతూ పెరుగుతూ ఉంటాడో అది అది ప్రాబ్లమ్స్ కూడా అలాగే అలాగే పెరుగుతూ ఉంటాయని తెలుసుకున్నాము వీటన్నిటికీ మళ్ళీ కారణం ఏంటంటే కామము క్రోధము అనేది ఈ రెండు కూడా మనిషిని నడిపిస్తున్నాయి వీటికి కేవ వీటి వీటి వల్లనే మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అసలు వీటిని ఏ విధంగా చేయాలి ఎలా అంటే వీటన్నిటిని మనం తప్పించుకోవాలి అంటే మనము భగవంతుని యొక్క సేవ చేయాలి అని తెలుసుకున్నాము మన కోరికలను ఏదైనా కోరిక ఉండని అండి ఆ కోరికలను భగవంతుని పైన దృష్టి పెట్టి ఆ భగవంతుని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదమే కానివ్వండి ఏదైనా వ్యామోహం ఏదైనా విషయం మీద మనకి చాలా వ్యామోహాలు ఉంటాయి ఇవాళ రేపు అవన్నీ కూడా మనము కృష్ణుని పైన కృష్ణుని ద్వారా ఆయన పెట్టి చేయడం వల్ల ఈ వ్యామోహాలన్నీ కూడా తగ్గిపోతాయని తెలుసుకున్నాము అదే విధంగా ఏ వస్తువు ఏ వస్తువు తీసుకున్నా గాని భగవంతునికి పెట్టి తినాలి భగవంతునికి చూపించి ధరించాలి భగవంతుని ద్వారా భగవంతుని సెంటర్ పాయింట్ చేసుకొని మనం అన్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటున్నాయని తెలుసుకున్నాము హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మాతాజీ మాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఇవన్నీ చెప్తూ ఉంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళు జాబ్ చేసిన తర్వాత అప్పుడు ఇట్లా ఏటీఎంస్ అవన్నీ ఉండకపోయేది కదా మాతాజీ వాళ్ళకి శాలరీ క్యాష్ లో ఇచ్చేవాళ్ళు అస్సలు రాగానే ఆ డబ్బులు తీసుకొని పోయి మా చేతికి ఇచ్చేవాళ్ళు ఫస్ట్ వెళ్ళి అది తీసుకొని దేవుడికి పెట్టేసి వచ్చేవాళ్ళం ఆ అంతా ఫస్ట్ ఏది ముట్టేవాళ్ళు కాదు దాంట్లో డబ్బులకి వెళ్ళి ఫస్ట్ డబ్బులు ఏమి వచ్చినా తీసుకొని దేవుడి దగ్గర పెట్టేసి మొక్కేసి వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి స్వీట్ తెప్పించి అందరికి పంచి మళ్ళీ యూజ్ చేసుకునేవారు మాతజీ ఆ జమానాలో అలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు అన్ని చేంజ్ అయిపోయాయి అట్లీస్ట్ మేము అది కూడా చూసాం కాబట్టి కొంచెం అదృష్టవంతులు అనుకోవాలి అవును మాతాజీ ఏదైనా కొత్త వస్తువులు అంటే ఇప్పుడు మనలాగా ఆర్డర్ చేయి వాళ్ళు కొత్తది కొనుక్కో వేసుకో అనేది ఉండకపోయేది మాతాజీ అప్పుడు పండగలకు అందరికి కొత్త బట్టలు తీసుకొచ్చేవాళ్ళు అది దేవుడి దగ్గర పెట్టి కొంచెం ఏదో గుట్టు పెట్టే వేసుకునేవాళ్ళు అన్ని ఇప్పుడు ఆ కల్చర్ అంత రాసింది వాళ్ళు పాటించే వాళ్ళు కొంచెం అన్న మన పూర్వీకులు ఇప్పుడు మనం వస్తూ వస్తూ అన్నిటినీ మనము చిన్న చూపు చూసేస్తున్నాం మాతాజీ భగవంతుడు ఉన్నాడని అప్పుడు గుర్తుండేది ఇప్పుడు అన్ని కూడా మనం మర్చిపోతున్నామా ఏం కాదులే ఏం కాదులే అనేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము అందుకేనేమో మాతాజీ హోటల్స్ ఎక్కువైపోతున్నాయి షాపింగ్స్ ఎక్కువైపోతున్నాయి హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి అవును మాతాజీ మాకు అంతే మాతాజీ మా ఫాదర్ వాళ్ళు మా పేరెంట్స్ బిజినెస్ లో ఉన్నారు మాతాజీ ఒక షేర్ తీస్తారు మాతాజీ బిజినెస్ లో ముందు భగవంతుడికి దేవుడికి ఒక షేర్ తీసి ఆయనకు పెట్టిన తర్వాత ఏ ప్రాఫిట్ అని కాదు అసలు షేర్ ఏ తీసి పక్కన పెడతారు మాతాజీ